డెడ్ స్టోరేజ్ నుంచి 365 రోజులు నీళ్ళు వచ్చే విధంగా గుళ్ళకమ్మ నుంచి మంచినీటి సరఫరా చేయటం అనేది ఒక కళ. ఇది రాబోయే 30-40 సంవత్సరాలు కూడా ఒంగోలు పట్టణం వాసులకి నీటి ఇబ్బంది రాకుండా చేసే ప్రక్రియ. ఇంతేకాకుండా ఒంగోలు పట్టణంలో వాల్ పోస్టర్ ఫ్రీ నగరంగా మార్చి ప్రతి గోడ మీద పెయింటింగ్సు, అదేవిధంగా అన్ని ఒంగోలు పట్టణం మొత్తం దాదాపు ప్రతి ఏరియాలో పార్కులు ఏర్పాటు చేయటం, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం, డంపింగ్ యార్డులు నిర్మాణం చేయటం, ఎన్నికల హామీలు ఏమైతే ఇచ్చారో అన్నీ పూర్తి చేసిన ఘనత మా శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారికి దక్కిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒంగోలు నగర ప్రజలు మా జనార్దన్ రావు గారిని ఈరోజు దీవిస్తున్నారని చెప్పి, రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. గుళ్ళకమ్మ జలాశయం నుండి ఒంగోలుకు వచ్చేటువంటి పైప్ లైన్ నిర్మాణాన్ని మరి పరిశీలించడం జరిగింది. ఒంగోలు నగర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం దామచర్ల జనార్దన్ రావు లాంటి నాయకుడు దొరకటం. ఇలాంటి నాయకులు చాలా అరుదుగా మరి దొరుకుతారు. అలాంటి నాయకుల్ని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు అభివృద్ధి పథంలో ఒంగోలు నగరాన్ని, ఒంగోలు నియోజకవర్గాన్ని నిలుపుతున్నటువంటి నేత దామచర్ల జనార్దన్ రావు గారు సుమారు 2,000 కోట్ల రూపాయల నిధుల అభివృద్ధితో ఒంగోలు రూపురేఖల్ని మార్చినటువంటి నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు. వారి అడుగుజాడల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా, మేమందరం కూడా సైనికుల్లా పనిచేసి రాబోయేటువంటి ఎలక్షన్స్లో మరొకసారి ఆయన్ని గెలిపించుకునే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి, అదేవిధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఈరోజు ఒంగోలు నగరంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా హరిత నగరంగా ఒంగోలు నగరాన్ని రూపొందించడంలో కానివ్వండి, రాష్ట్రంలో విజయవాడ, వైజాగ్, తిరుపతి తర్వాత మహానగరంగా ఒంగోలు నగరాన్ని నిలబెట్టడంలో దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క కృషిని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి, వారిని ఆశీర్వదించి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసే దిశగా తోడ్పాటును అందివ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒంగోలు నగర ప్రజలు తీవ్రంగా నీటి కోసం ఇబ్బందులు పడి ట్యాంకర్ల మీద ఆధారపడేవాళ్ళు.